ప్రజలలో రోజు రోజుకు పెరుగుతున్న వైర్కోస్ వెయిన్స్ వ్యాధి నిర్ధారణ నివారణకు మరిన్ని వైద్య శిబిరాలు అవసరముందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శ్రీహరి తెలిపారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో భువనేష్ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ సౌజన్యంతో మెగావిన్ వాస్కులర్ కేర్ నిర్వహించిన వైర్కోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుత జనాభాలో సుమారు 20% మంది వైర్కోస్ వెయిన్స్ బాధితులున్నారని చెప్పారు. ఈ వ్యాధికి ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందుతున్నప్పటికీ ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు కూడా బాధితులలో అవగాహన కల్పించే దిశగా వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీహరి కొనియాడారు. ముఖ్యంగా ప్రజల ఏమంటే వైర్కోస్ వెయిన్స్ అనేది మేజర్ సర్జరీగా ఉన్నది. దాని అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా పెద్ద హాస్పిటల్స్ లో చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మెగాన్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి వైద్య శిబిరము జిల్లా అంతా కూడా మేము క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలను కూడా పెడుతున్నాము. కాబట్టి చాలా మంది పాపులేషన్ లో కూడా ఎక్కువ మంది కూడా ఉంటాయి వైర్కోస్ వెయిన్స్ అనేది. చాలా మంది నెగ్లెక్ట్ గా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫెసిలిటీ కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉంది. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు దీని మీద ఒక అవగాహన కలిగి ఉండి నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలి.